తెలంగాణ శాసనసభ స్పీకర్ కడ్నం ప్రసాద్ కుమార్ పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ నేత ప్రేమంత్ రెడ్డి కలిసి ఫిర్యాదు లేఖను అందించారు. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కడ్నం ప్రసాద్ కుమార్ కు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారని సీఈఓకి వివరించారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో వీడియో రికార్డులను సీఈఓ వికాస్ రాజ్ కు అందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో ఓటమి భయం పట్టుకొని ఏ విధంగానైనా గెలవాలి అనే ఒక ఉద్దేశంతో అన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా చివరికి రాజ్యాంగ పదవి ఏ విధంగా నాన్ పొలిటికల్ గా ఉండవలసిన యొక్క స్పీకరు, ఆనరబుల్ స్పీకర్ యొక్క పదవిని కూడా పణంగా పెట్టి ప్రచారం చేయించే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారంగా గాని పద్ధతుల ప్రకారంగా గాని గతంలో ఎక్కడ కూడా ఇప్పుడు లైవ్ లో ఉన్న యొక్క అసెంబ్లీ స్పీకర్ గా ఉండి ఎక్కడ అటువంటి యొక్క ప్రచారం చేసిన యొక్క చరిత్ర మన దగ్గర లేదు. ఇటీవల ఛత్తీస్గఢ్ లో ఆ విధంగా వ్యవహరిస్తే దాని మీద ఫిర్యాదు వెళ్తే దానిపైన యాక్షన్ కూడా అక్కడ గవర్నమెంట్ తీసుకున్నది, ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు గారు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయన